కంపెనీలో ప్రమాదం, త్రుటిలో పెను ప్రమాదం నుంచే బయటపడ్డ కాంట్రాక్ట్ కార్మికుడు రామగిరి. సింగరేణి ఆర్జీ 3 ఏరియాలోని OCP-1 HD కంపెనీలో గురువారం బ్లాసింగ్ హోల్స్లో పేలుడు మందు నింపే క్రమంలో మిస్ఫైర్ పేలుడు సంభవించిన ఘటనలో పన్నూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు తీవ్ర గాయాలతో పెను ప్రమాదం నుండి బయటపడ్డాడు. అధికారులు కార్మికుల పట్ల తీవ్రమైన ఆంక్షలు విధించడం వల్లనే కార్మికులకు రక్షణ చర్యలు కరువయ్యాయి అని, తక్షణమే గాయపడ్డ శ్రీకాంత్ న్యాయం చేయాలని స్థానిక కార్మికులతో కలిసి ధర్నాకు దిగిన ఇంటక్ నాయకులు, ఇంటక్ కాంట్రాక్ట్ కార్మిక జిల్లా ప్రధాన కార్యదర్శి బండ కిరణ్ రెడ్డి దీనికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళు కూడా ఇంకొక టెక్నికల్ డాక్టర్ పట్టి చూసి చెప్పేది కాదు, ఇంకో డాక్టర్ వాళ్ళు నమ్మకం ఉన్న వాళ్ళంటే ఆ ఓబీమై బేస్ దియా హైదరాబాద్ వాళ్ళు చెప్పిన ఆ రెండింటికి ఓకే, మరి డిపాజిట్ 50 అంటున్నారా, అదే ఏం తెలియదు ఎట్లా నేను అని కంపెనీ సంబంధించిన ఓపీలో పనిచేస్తున్న ఆర్డీఎఫ్ శ్రీకాంత్ అనే కార్మికునికి నిన్న ఒకటి బావుకు ఆడ బ్లాస్ట్ అయ్యి కళ్ళల్లో బాగా ఎఫెక్ట్ పడ్డది. ఆ పిల్లగాన్ని నిన్న కర్మగారు పంపించారు. దురదృష్టం ఏంటంటే ఈ HD కంపెనీలో ఆడ పిల్లగాడు అక్కడ పనిచేస్తుంటే ఆ పిల్లగానికి ఇట్లా సేఫ్టీ లేకుండా ఉండేదని చెక్ చేయాల్సిన బాధ్యత సేఫ్టీ ఆఫీసర్, సరే సేఫ్టీ ఆఫీసర్ వెళ్ళి తర్వాత ఆ పిల్లగాన్ని ఇట్లా జరిగింది అనే కుటుంబానికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇవ్వలేనా భార్య పిల్లలకి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. HD కంపెనీ యజమాని తెలియకుండా ఏం జరగాలన్నట్టుగా తీసుకుపోవడం జరిగింది హాస్పిటల్ కర్మాల్లో. ఇలాంటివి పునరుద్ధరణ కాకుండా ఆ కుటుంబానికి ఖచ్చితంగా ఆ కళ్ళు ఎఫెక్ట్ పడ్డాయి కాబట్టి ఆ కుటుంబానికి 50 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఆ కుటుంబానికి HD కంపెనీ తర్వాత సింగరేణి యజమాని కూడా బాధ్యత తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే HD కంపెనీ అనేది 3 నెలలు అయితే అయిపోతుంది, ఈయన వెళ్ళిపోతాడు, అది ఆ కుటుంబానికి పరిస్థితి ఏంది, ఆయన భార్య పిల్లలు ఉన్నారు, ఆయన పరిస్థితి ఏంది, ఇది సింగరేణి యజమాని ప్రధానంగా ఆలోచించి ఇవన్నీ పరిష్కరించాలని INTC కాంట్రాక్ట్ వర్క్ యూనియన్ తరఫున నేను కోరుతున్నాను.